పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు 18,000 అందించాలని సేటు రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశాలతో అదనపు పనులు చేయిస్తూ వెట్టి చాకరి చేయిస్తుందని మండిపడ్డారు. ఈ నెల 9న కమిషనర్ ఆఫీస్ ముందు చేపట్టే ధర్నాలో ఆశాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. సమ్మెకు సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆశాలకు అత్యధిక పారితోషికాలు చెల్లిస్తున్నామని అబద్ధపు ప్రచారాలు చేయడం రాష్ట్ర మంత్రులు మానుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి మాత్రమే అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారని ఆశా వర్కర్లు కాదని గుర్తు చేశారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000తో పాటు పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆశా వర్కర్ల యొక్క సమ్మె 14వ రోజుకు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆ మొండిగా వ్యవహరిస్తున్న దానికి వ్యతిరేకంగా అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను దిగ్బంధిస్తూ అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని చూసి అయినా న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసము ప్రభుత్వం ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీతోటి వెంటనే చర్చలు జరిపి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశాలు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసము చర్యలు చేపట్టాలని, లేకుంటే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రేపు 9వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్ చలో ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లము సమ్మె చేపట్టి ఈ రోజుకు 14వ రోజు అవుతుంది, కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకుంటలేదు. ఆశా వర్కర్లను కనీస వేతనం అని మేము అడుగుతున్నాము. కనీస వేతనము అని అడుగుతుంటే కూడా ప్రభుత్వము మా పైన ఏమీ జాలి చూపడం లేదు. మాకు ఐఎఫ్ఐ సౌకర్యం కావాలి, జాబు చాటు కావాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనమే మేము అడుగుతున్నాము. మమ్మల్ని గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. మేము గవర్నమెంట్ పట్టించుకోకుంటే ఇంకా అధిక సంఖ్యలో ఆశాలము పాల్గొంటామని విన్నతి చేస్తున్నాం. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు మండల బీజేపీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపి మాట్లాడారు. గత 14 రోజులుగా ఆశా వర్కర్లు సమ్మె నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫిక్స్డ్ వేతనంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగి కూడా సరైన వేతనాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతూ కాలయాపన చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశాల డిమాండ్ను పరిష్కారం చేసే వరకు వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 14వ రోజు కొనసాగింది. సమ్మెకు సిఐటి జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఆశా వర్కర్ల ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయిందని వాపోయారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి విధుల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆశాలు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తుంటే మంత్రి కేటీఆర్ పనికి మారిన సమ్మెలను సంబోధించడం సరికాదన్నారు. తక్షణమే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆశా కార్యకర్తల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అప్పటి వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. సమస్యలు పరిష్కరించాలని చెప్పి మంత్రులను వేడుకుంటే పనికి మాలిన సంఘాలని చెప్పి కేటీఆర్ గారు అనడం అది సరైనది కాదు. ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. పనికి మాలిన సంఘాలు అన్నప్పుడు మరి ఆ పార్టీకి సంఘాలు కూడా ఉన్నాయి. ఆశా కార్మికులనే బీఆర్ఎస్ కేవి సంఘం అని వాళ్ళది ఎందుకు పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మరి అడుగుతా ఉన్నాం. అట్లాగే కవిత గారు బొగ్గుగాని కార్మిక సంఘానికి మరి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నది, ఆమె ఎందుకున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం.
మరిది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు గాని ప్రభుత్వానికి గాని కనబడతలేదు అని చెప్పి అడుగుతా ఉన్నా. అట్లాగే ఆశాలు అనేక సందర్భాలలో ప్రమాదాలకు గురై అనారోగ్యానికి గురై ఇవాళ చనిపోతుంటే వాళ్లకు ఎలాంటి మరి సౌకర్యం లేకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఆశాలకు వాళ్ళ అనారోగ్యం గురైతే పైసలు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.